హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ కంటెస్టెంట్స్ అందరూ కూడా విభిన్నమైన స్వభావాలతో ఓ క్రేజ్ అందుకున్నారు ఇక ఈ ఏడాది ఎక్కువగా తన స్వభావంతో ట్రోలింగ్ కి గురి అయిన కంటెస్టెంట్ మోనాల్ గజర్ అనే చెప్పాలి అసలు ఆమె ఫైనల్స్ కి దగ్గరలో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఇక మొత్తానికి సినిమా అవకాశాలు బాగానే అందుకుంటోంది ఈ బ్యూటీ పూర్తిగా టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫోర్లో గ్లామర్తో పాటు ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ప్రస్తుతం ఆమెకు క్రేజ్ మామూలుగా లేదు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది ఒక విధంగా బిగ్ బాస్ ఆమెకు మంచి గుర్తింపు అందించింది బిగ్ బాస్ హౌస్లో ఇద్దరితో లవ్ స్టోరీ వలన ట్రోలింగ్కి గురి అయినప్పటికీ ఏదోలా విధంగా జనాల్లో గతం కంటే ఎక్కువగా ఆమెను గుర్తిస్తున్నారు బిగ్ బాస్ నుంచి అలా బయటికి వచ్చిందో లేదో వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి ముందుగా ఆమె అల్లుడు అదుర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో ఆఫర్ దక్కించుకున్న విషయం తెలిసిందే సుడిగాడు సినిమాతో అప్పట్లో ఆఫీస్ వద్ద హిట్ అందుకున్న మోనాల్ అనుకున్నంత రేంజ్లో అవకాశాలైతే అందుకోలేదు ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది అందుకే గతంతో పోలిస్తే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి ఈ ఉత్తరం బ్యూటీ మాత్రం వీలైనంత వరకు సేఫ్ జోన్లోనే కథలు ఎంచుకుంటోంది ఇక తెలుగులోనే ఫిక్స్ అవ్వాలని మోనాల్ ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిందంట రెండు వేల పన్నెండులో వచ్చిన సుడిగాడు సినిమాకి బెస్ట్ ఫిమేల్ డిబేట్కి సాయిమా అవార్డ్ కూడా గెలుచుకుంది మోనాల్ ఆ తర్వాత వెన్నెల ఓ కాలేజ్ స్టోరీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి దేవదాసి సినిమాలో తెలుగులో నటించింది కానీ అవన్నీ ఫ్లాప్స్గా నిలిచాయి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మై కాగజ్ సినిమాలో నటించింది అలాగే మలయాళంలో కూడా ఓ చిత్రంలో చేసింది ఎక్కువగా గుజరాతీ సినిమాలో నటించి అవార్డులు పొందింది హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం బిగ్ బాస్ ద్వారా ఆమె ఉన్నన్ని రోజులు ముప్పై నుండి నలభై లక్షలు సంపాదించినట్టు సమాచారం ఇక ఆ డబ్బుతో పాటు ముందే దాచుకున్న కొంత డబ్బుతో మోనాల్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకుంటున్నారట ఖర్చు ఎంతైనా పర్వాలేదని ఖరీదైన ఫ్లాట్ కోసం చూస్తున్నారని సమాచారం బిగ్ బాస్లో సంపాదించిన డబ్బుతో కాకుండా ప్రస్తుతం మోనాల్కి ఆఫర్స్ గట్టిగానే అందుకుంటోంది అడ్వాన్స్లు కూడా బాగానే వస్తుందని చెప్తున్నారు కేవలం టాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం వీలైనంత వరకు టాలీవుడ్లో ఎక్కువగా బిజీగా ఉండాలని మోనాల్ ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం మోనాల్ ఇప్పుడు డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి